హరితత్వపు, గాలి లేని చోట నున్న దీపం కదలకుండా నిజముగా ఉన్నట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉను. భాష్యము. ఎల్లప్పుడూ తనకు ఆరాధనీయుడైనటువంటి భగవానుని పట్ల స్థిరమైన కలతలుందని ధ్యానంతో ఆధ్యాత్మిక స్థితి యందు నిమగ్నయుండు నిజమైన కృష్ణ చైతన్యవంతుడు గాలి లేని చోట యందు గాలి లేని చోట నుండు దీపములే స్థిరముగా యందు ఎత్రో పరపతే చిత్తం నిరుద్య నిరద్ధం యోగసేవయా యాత్ర చైతన్యాత్మనం పశ్చనాత్మత తప్యసి సుఖమత్యాన్ని బుద్ధిగ్రహ్యమతి నిష్ఠియం వేత్రియత్రణ చయా స్థితి చలతే తప్పతా యం లక్షా చాపరం లాభం మన్యతే నాధికం తత్వం యస్యం సితో నా దుఃఖే నా గురుజాపి విచచరాత్మతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం ఏ స్థితిలో ఉపరమణ విరమించునో దివ్యమైన సుఖమును అనుభవించును కావున మనోకర్మలు భౌతిక విషయం నుండి గ్రహింపబడినది యోగ్యభ్యాసముచే ఎక్కడ నిశ్చయముగా సిద్ధమై మనస్సుచే ఆత్మను చూచును స్థితిని ఎరుగును ఆత్మయందు తృప్తిగా నుండును సుఖమును దివ్యమైన ఆది బుద్ధిచే గ్రహింపబడినది ఇంద్రియమున అతీతమైనది తెలుసుకొనును ఎచ్చట కూడా నిశ్చయముగా అతడు స్థితిని కలిగి ఎల్లప్పుడూ చెలింపడు సత్యం నుండి దేనిని కూడా పొంది కూడా అపహం ఇతరములైన లాభమును ఎల్లప్పుడూ తలంపును ఎక్కువైన దానికంటే దేనియందు ఉన్నవాడే చెలింపజేయబడదు దానిని తెలుసుకొనవలను భౌతిక సంపర్కముల చేత కలిగిన దుఃఖములు లేని నాశనము సంధితం యోగం నందు సమాధి సమాధి అనబడు పరిపూర్ణత స్థితిలో మానవునికి మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసం చేత నిరోధించబడినందును శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మ యొక్క ఆనందమును సుఖమును అనుభవించడం ఎందును అతని గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారించుకోవచ్చును అట్టి ఆ ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడను అట్లు ప్రతిష్ఠుడైన అతడు సత్యం నుండి వైదొలగక దానిని మించిన మరొక అధిక లాభం లేదని భావించును అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టం నన్నే చెలింపడు భౌతిక సంపర్కం చే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే యోగాభ్యాసము ద్వారా మానవుడు భౌతిక భావనల నుండి క్రమంగా విముక్తుడగును ఇదే యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము దీని తరువాత అతడు సమాధి ఎందు నిమగ్నుడగును అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమని ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనస్సు మరియు బుద్ధి చేతను హృదయమందు నెలకొనినట్టి పరమాత్మను గుర్తింపగల స్థితియే సమాధి అనబడును వాస్తవము ఏక పద్ధతి ద్వారా యోగ పద్ధతి ద్వారా పతాంజలి యోగ సిద్ధాంతములపైననే ఆధారపడి ఉన్నది కొందరు అప్రమాణికులే వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించడంలో ప్రయత్నించరు అద్వైతులు అట్టి దానినే ముక్తి అని భావించరు కానీ వారందరూ పతాంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనమును అవగాహన చేసుకున్న జాలరు పతంజలి యోగ పద్ధతి నందు దివ్యానందమును విషయం అంగీకరింపబడినను అద్వైతులు అద్వైత సిద్ధాంతము భంగం కలగజేయను కలగనేయను భయముచే బట్టి దివ్యానందమును అంగీకరించరు అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాన అను దేతమును
శ్లోకమందు ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవింపబడే దివ్యానందము అంగీకరింపబడినది. యోగ పద్ధతి యొక్క సుప్రసిద్ధ వివరణకర్త అయిన పతాంజలి ముని చేతను ఇది ఆమోదించబడినది. ఆ మహాముని యోగ సూత్రమునందు పురుషార్థనామ్యముగా గుణానాం ప్రతి ప్రసన్నం కైవల్యం స్వరూప ప్రతిష్ట నా వా చిత్రీక శక్తి రీతి అని ప్రకటించున్నాడు. పై సూత్రమునందు చిత్తశక్తి లేదా అంతరంగ శక్తి దివ్యమైనది. ధర్మము అర్థము కామము చివరికి పరబ్రహ్మం ముందు ఐక్యమయ్యే మోక్షము అన్నది పురుషార్థములు అనబడను. ఈ పురుషార్థం నందలి భగవద్ ఐక్యము అద్వితులైచే కైవల్యంగా పిలువబడను. కానీ పతాంజలి సమీకరించి కైవల్యము అన్నది జీవుని తన నిజస్థితిని గురించి తెలిపిన అంతరంగిక శక్తి లేక దివ్యశక్తియే. శ్రీ చైతన్య మహాప్రభు వాక్కులలో అదియే చేతోదర్పణము కణం లేక మనస్సులను దర్పణంపై గల మాలిన్యమును శుభ్రపరచుకున్న కార్యము. వాస్తవమునకు ఈ మనోమాలిన్య నిర్మూలన నిజమైన ముక్తి లేక మహామహా భవమహాదాగ్ని నిర్వాపినం. నిర్మాణమున సిద్ధాంతము కూడా ఈ సిద్ధాంతంతో సరిపోవును. నిర్యాణము భౌతిక విషయ వివరములు విధప ఆధ్యాత్మిక కార్యకలాపాలు లేక కృష్ణ చైతన్య మనవుడు భక్తి యుక్తి సేవ ఆరంభమగను. శ్రీమద్ భాగవతం అన్నది అనుసరించి జీవుని నిజస్వరూప స్థితి అద్రియే స్వరూపణ వ్యవస్థితి అట్టి జీవుని ఆధ్యాత్మిక స్థితి జీవన స్థితి భౌతిక సంపర్కంచే కలుషితమైనప్పుడు అది మాయా అనబడను. అట్టి భౌతిక సంపర్కం నుండి ముక్తిని పొందుట అనగా జీవుడు నిత్యమై నిజస్వరూప స్థితిని నశింపజేయుట కాదు. కైవల్యము స్వరూప ప్రతిష్టన చిత్తిశక్తి రీతి అను తన వాక్యం ద్వారా పతంజలి మరియు దీనిని ఆమోదించిరి. ఈ చిత్తశక్తియే లేక దివ్యానందమే యథార్థ జీవితం. దీనిని వేదాంత సూత్రము నందు ఆనందమయం భక్యత అనే నిర్ధారించబడుతున్నది. ఈ సహజమైన దివ్యానందమే యోగకు పరమ లక్ష్యం. అది భక్తియుక్తి సేవా నిర్వహణ చే లేక భక్తి యోగం ద్వారా అత్యంత సులభంగా పొందబడదు. ఈ భక్తి యోగం భగవద్గీత ఎందరి సప్తమాధ్యాయంలో వివరంగా వర్ణించబడినది. ఈ అధ్యాయం నందు వివరింపబడినట్లు యోగ విధానంలో సంప్రజ్ఞత సమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి అనే రెండు రకములైన సమాధి స్థితులు కలవు. దీనిని వివిధ తాత్విక పరిశోధనలచే ఎవరైనా దివ్యస్థితిని పొందినప్పుడు అతను సంపూర్ణ జ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పకూడదు. అసంప్రజ్ఞాత సమాధి ఎందు ఇంద్రియముల ద్వారా లభించిన లౌకిక ఆనందంచే ఏ విధమైన సంబంధము కలిగి ఉండడు. ఎందుకనగా అతడు ఇంద్రియముల ద్వారా లభించిన సర్వానందమునందు దృఢై ఉండను. అట్టి దివ్యస్థితి నందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రము వైదొలగడు. అట్టి స్థితిని పొందలేకపోయినచో యోగి అపజయమును పొందినవాడము. వివిధములైన ఇంద్రియానందములతో కూడిన నేటి కాలపు నామమాత్రపు యోగాభ్యాసం అన్నది నిజమైన పద్ధతికి విరుద్ధమైనది. మైథున భోగమునందు పాల్గొండు మత్తు పదార్థము సేవించు వారి యోగి కపటియే కాగలడు. యోగ విధానమునందరి సిద్ధుల పట్ల ఆకర్షింపబడిన యోగులు కూడా యోగమునందు పరిపూర్ణత్వమును పొందినవారు కాగలరు. యోగకు సంబంధించిన ఇతర ఫలములచే ఆకర్షితులైనచో ఈ శోకమునందు తెలుపబడినట్లు వారు పరిపూర్ణాత్మక స్థితిని ఎన్నడము పొందజాలరు. కనుకనే యోగమును ఆడంబరంగా వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధులు నిమిత్తమై యోగాభ్యసించు వారు భక్తులు ఆ మార్గం నందు తమ యోగక్షేమం స్పష్టమైన గ్రహింపవలము. ఈ యోగం నందు చక్కగా ఎట్టి కలత లేకుండా నిర్వహించదగిన కృష్ణ చైతన్యమే అత్యుత్తమ యోగాభ్యాసము. కృష్ణ చైతన్యవంతుడు తన కార్యకలాపాలలో మిక్కిలి ఆనందం పొందినవాడే ఇతర ఆనందములపై పాకులాడాడు. ముఖ్యంగా ఈ కపటయోగము హఠయోగము ధ్యానయోగము జ్ఞానయోగము వంటి వాటిని
అభ్యసించుటయందు అనేక ఆటంకములు కలుగుచోవచ్చును. కానీ కర్మయోగి లేక భక్తి యోగను అభ్యసించుట యందు ఎట్టి అవరోధము ఎట్టి సమయము కలగబోదు. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు మానవుడు ఆహారము, నిద్ర, భయము, మైథునము అను దేహ అవసరములను నెరవేర్చుకోవలసి ఉండును. కానీ శుద్ధభక్తి యోగం లేక కృష్ణ చైతన్యవంతుడు అట్టి దేహ అవసరములను తీర్చుకున్నప్పుడు ఇంద్రియములను అనవసరంగా ప్రేరేపింపబడు. పైగా అతడు కేవలం దేహ పోషకార్థమై కావలసిన దానిని గ్రహించి బిడ్డమేరపు చెడ్డమేరపు ఉత్తమ లాభం పొందును. ఉన్నదానితో సంతృప్తి పొందుతూ తన కృష్ణ చైతన్య దివ్య సుఖమును అనుభవించును. యాదృచ్ఛికంగా జరుగు ప్రమాదము, రోగము, అభావము, ఆప్తబంధువుల మృతి వంటి వారిని లెక్క చేయక అతడు కృష్ణ చైతన్యం లేక భక్తి యోగం నందు తన ధర్మం నెరవేర్చేందు మిక్కిలి జాగ్రత్తయందును. యాదృచ్ఛిక సంఘటనలు ఎప్పుడను అతనికి విధి నిర్వహణ నుండి మరలింపవు. అగుమావ్యనో నిత్యంతో భరత్ అనే భగవద్గీత చెప్పబడుచున్నది. అట్టి యాదృచ్ఛిక సంఘటనలు అన్నింటినీ అతడు ఓర్పుతో సహించును. ఎందుకనగా అవి రాకపోకలు మాత్రమే కలిగి ఉండి తన ధర్మంలో భంగం కలిగింపని ఎరుగను. ఈ విధంగా అతడు యోగాభ్యాసం నందు అత్యున్నత పరిపూర్ణతను సాధింపగలడు. ఇంతటితో విరమిస్తున్నాను. ధ్యాన యోగము ప్రతి వాళ్ళు ఈ పుస్తకాన్ని చదువుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.